కర్నూలు జిల్లా నందవరం మండల పరిధిలోని కనకవీడు గ్రామంలో సర్వే నెంబర్ 510 ప్రభుత్వ గ్రామ కంటం భూమిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గ్రామ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పెద్దల సహకారంతో బోర్డు ఏర్పాటు చేశారు. ఆ స్థలంలో అదే గ్రామానికి చెందిన తలారి ప్రభుత్వ గ్రామ కంటం భూమిలో ప్రభుత్వ అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా బండలు పాతడం జరిగిందనే విషయం తెలుసుకున్న అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తహసీల్దార్ రఘువీరకు నందవరం మండలం ఏఎస్ఐ ఆనంద్కు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ పూలే ఐడియాలజీ కోఆర్డినేటర్ ఏసీ దేవదానం, కేవీపీఎస్ నందవరం మండల అధ్యక్షులు ఎస్ రాజు, మాల మహానాడు, రాయలసీమ అధ్యక్షులు ఎం నర్సప్పలు తలారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, 130 కోట్ల మందికి దశాదిశ నిర్దేశం చేసిన వ్యక్తికి కేటాయించిన స్థలాలను కబ్జా చేయడం దుర్మార్గమని, అందుకు సహకరించిన గ్రామ వీఆర్ఓ పంచాయతీ సెక్రటరీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి ఆ భూమిలో మరి ఎంఆర్పిఎస్ సోదరులు అయితేనేమి, బాల సోదరులు అందరూ కూడా ఎస్సీ కమ్యూనిటీ పర్సన్స్ అందరూ కూడా సంఘటితమై మరి ముఖ్యంగా యువకులు కూడా ఈ భారతదేశానికి దశ దిశ నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు మనం అందరం కూడా ఈ విధంగా ఉన్నామంటే అంబేద్కర్ భిక్ష దయ. కాబట్టి అటువంటి వ్యక్తికి మరి అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసికట్టుగా అక్కడ ఆ స్థలాన్ని మరి గ్రామ పంచాయతీ సెక్రటరీకి అయితేనేమి, పంచాయతీ సర్పంచ్ గారికి అయితేనేమి, విఆర్ఓ గారికి అయితేనేమి, ఎంఆర్ఓ గారికి అయితేనేమి వినతి పత్రంగా అనేక రూపాలుగా వినతి పత్రాలు సమర్పించారు. మరి తద్వారా ఆ స్థలంలో కొద్ది రోజుల కిందట బోర్డు ఏర్పాటు చేసుకున్నారు. బోర్డు ఏర్పాటు చేసుకున్న తర్వాత దాదాపుగా ఇన్ని సంవత్సరాలు లేనటువంటి ఆ స్థలంలో ఇప్పటికిప్పటికే వచ్చి ఆ స్థలం మాదని చెప్పేసి, ఆ స్థలంలో మేము మా పూర్వీకుల నుంచి ఆ స్థలం మేము కొన్నాము, ఆ స్థలం మాదని చెప్పేసి అనడం చాలా సిగ్గుచేటు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి ప్రభుత్వ అధికారులు మరి అందులో కూడా ఆయన తలారి ప్రభుత్వ అధికారి మరి ఇటువంటి అగాచారాలకు పాల్పడుతుంది. అక్కడే ఉండి మీరు వెళ్ళిపోండి అని చెప్పిన దానికి వెళ్ళిపోయినాం. ఎక్కడో అక్కడ ఎందుకోసం అంబేద్కర్ కోసము, ఎక్కడ రాజ్యాంగం రాసిన నిర్మాత కోసమై ఎక్కడో స్థలాలు ఇస్తుంటే ఈ ప్రభుత్వ భూమిని ఈయనక మీకు ఎంత సిగ్గుచేటు. ఏమన్నా మీ ఆస్తులు ఇస్తారా, మీ అంతస్తులు ఇస్తారా? మీరు కొని ఏమన్నా ఒక అవప ఒక సెంటు 10 లక్షలు పోతుంది, మా కొనేమో మా తాతలు కొనేరంటారా? ఇద్దరిని సస్పెండ్ చేయాలని సోమశేఖర్ని, పంచాయత్ సెక్రటరీని, ఈ తలారి లింగన్నని ఆ గ్రామం లేనట్లా సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు మాటలకే పరిమితం చేయొద్దండి. మాకు స్థలం చూపించే మార్గం చేసి కర్నూలు జిల్లా కనకవీడు గ్రామంలో గ్రామకంఠ భూమి సర్వే నంబర్ 510 నందు అక్రమంగా బండలు పాతినటువంటి తరారి లింగన్నను ప్రభుత్వం నుండి సస్పెండ్ చేయాలని, అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెగ్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి జైభీం యూత్ నాయకులు ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీ గారు గ్రామ కంఠానికి సంబంధించినటువంటి ఆ యొక్క పొలంలో ఎవరికి కూడా అన్యాక్రాంతం కాకుండా బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతకు స్థలాన్ని మేము కంపల్సరీ